నిన్ను కీర్తించడంలో, నిన్ను ఘనపరచడంలో, మహిమపరచడంలో తండ్రి గల అనేకమైన తండ్రి మెలకువలు మేము తెలుసుకోగలుగునట్లు తండ్రి ఈ యొక్క తరగతులను మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇద్దరు వ్యక్తులను తండ్రి వారితో మాట్లాడి వారి యొక్క నీ యొక్క హృదయ వాంఛను వారి చేత నేను నెరవేర్చుకుంటున్న విధానమునకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ప్రేమని బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి హృదయపూర్వకంగా తండ్రి మనసారా తండ్రి వారు సర్వశక్తి మంత్ర యొక్క క్లాసులకు హాజరై తండ్రి అనేక విధములైన మేల్కోవలు వారు నేర్చుకోవడంలో తండ్రి వారికి నీవు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారిలో నీవు నింపిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ యొక్క క్లాసుల ద్వారా తండ్రి మేము ఒక క్రమమైన పద్ధతిలో తండ్రి నేను ఆరాధించి గణపరిచే భాగ్యం మాకందరికి అనుగ్రహించండి తండ్రి. మా కొరకు అనేక మంది మహాకవులు తండ్రి ఎంతో గొప్పవారు తండ్రి నీ కొరకు అనేకమైన కీర్తనలు రచించి ఉంచారు సర్వశక్తి మంత్ర. వాటిని పక్కన పెట్టి తండ్రి మేము వేరే పాటలు సులువైన పాటలు తండ్రి ఏవో రాగాలతో మేము పాడుచూ ఉంటున్నాము. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. మరి ఒకసారి తండ్రి ఆ యొక్క ఉద్దండులైన ఆ యొక్క మహాకవులను తండ్రి వారి యొక్క సాహిత్యమును వారు తండ్రి ఎంతో వేదనతో నీ యొక్క పాటలను రాసి ఉంటున్నారో తండ్రి మేము తెలుసుకునే భాగ్యము మీరు అనుగ్రహించి ఉంటున్నారు. వారు ఆ యొక్క ప్రార్థనల ద్వారా తండ్రి వారి యొక్క వేదనను వారి యొక్క ప్రార్థనను తండ్రి సర్వశక్తి మంత్ర తండ్రి నిన్ను కొనియాడటంలో కానీ నిన్ను విజ్ఞాపన చేయడంలో కానీ వారు ఎంత తరించి ఉంటారో మేము నేర్చుకున్నట్టుకు ఇచ్చిన అద్భుతమైన అవకాశంను బట్టి నీకు స్తోత్రం. అట్టి హృదయాలు మాకు అనుగ్రహించండి సర్వశక్తి మంత్ర తండ్రి. సర్వాధికారి పై పై మెరుగులు కాదు సర్వశక్తి మంత్ర, మా యొక్క జీవితంలో మా యొక్క హృదయాంతరంగంలో నుండి తండ్రి నీ ఆరాధన నీ స్తుతి పెళ్ళుకి రాగలిగినట్లు నీ కృప చూపించు. దానికి క్రమమైన శిక్షణ అవసరమని తండ్రి మేము ఈ యొక్క 20 దినాల్లో తండ్రి మేము నేర్చుకుని ఉంటున్నాము సర్వశక్తి మంత్ర తండ్రి. అరకొర విద్యాభ్యాసంతో తండ్రి కాకుండా సర్వాధికారి నీ యొక్క పరిశుద్ధాత్మ నీడలో తండ్రి ఈ యొక్క లౌకికమైన ఈ యొక్క శిక్షణలో కూడా తండ్రి మేము పరిణతి చెంది తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తండ్రి ఈ యొక్క శిక్షణ కార్యక్రమమును మేము పూర్తి చేసుకోగలిగినట్లు నీ కృప చూపించు తండ్రి. ఈ యొక్క సంగీత తండ్రి ఆ యొక్క తరగతులను తండ్రి నిర్వహిస్తుంటున్న నీ యొక్క ప్రియ దాసుని బట్టి తండ్రి ఓ సర్వశక్తి మంత్ర శాలం ఇజ్రాయెల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మాకు ఈ యొక్క శిక్షణను అనుగ్రహిస్తూ తండ్రి మమ్మను తండ్రి చేయబట్టి ఈ యొక్క సంగీత మార్గంలోకి నడిపిస్తూ కీర్తనలు ఎలా ఆలపించాలో మాకు నేర్పిస్తూ ఉంటున్న విధానము అమోఘమైన విషయం తండ్రి. వారికి సాధనంగా తండ్రి ఈ యొక్క క్రియకు సాధనంగా తండ్రి మీరు మహర్షి అనబడే జాన్ క్రిస్టఫర్ గారిని మీరు ఎన్నుకొని తండ్రి ఈ యొక్క లోకాశల వైపు నుండి తండ్రి సినిమా రంగం నుండి తండ్రి మీరు తీసుకుని వచ్చి మా కొరకు సిద్ధపరిచి ఉంటున్నారు తండ్రి. ఓ సర్వాధికారి కృప చూపించండి తండ్రి. వారి ద్వారా తండ్రి అనేక విధములైన రాగములు అనేక విధములైన తండ్రి తాళములు అనేక విధములైన స్వరములు వాటిని ఎలా వ్యక్తీకరించాలో ఎలా పలకాలో తండ్రి ఓ సర్వశక్తి మంత్ర వాటన్నిటిని మీరు నేర్పిస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. లోకంలో తండ్రి క్రైస్తవులకు ఈ యొక్క విద్యను సంగీత భాషను నేర్పించేవారు ఎవరు లేరు సర్వశక్తి మంత్ర తండ్రి. కేవలం నీవు మాత్రమే తండ్రి. నీ యొక్క దాసులను పురికొల్పి తండ్రి ప్రాముఖ్యంగా అనేక మంది విద్య తెలిసిన వారు కొంతమంది ఉంటున్నారు. వారు తమలోనే ఈ యొక్క విద్యను దాచుకుని ఉంటున్నారు. కానీ వీరినైతే తండ్రి మీరు ఎన్నుకొని తండ్రి మీ యొక్క హృదయాభిలాషను వారి చేత నేర్పి ఆ యొక్క క్రియను తండ్రి మీరు ఆచరణలో పెట్టిన విధానం నీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. వారి ఇరువురిని మీరు దీవించండి ఆశీర్వదించండి సర్వశక్తి. ఈ యొక్క ప్రక్రియలో తండ్రి వారు విజయం సాధించగలిగినట్లు నీ కృప చూపించు తండ్రి. అనేక సార్లు తండ్రి వారు పలకమన్న పదాలను మేము పలకలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆ యొక్క స్వరాలను గుర్తించలేని పరిస్థితులు దాంట్లోని వైవిధ్యం మేము గ్రహించలేకపోతూ ఉంటున్నాము తండ్రి. అపశ్రుతులు అనేకం పలుకుతూ ఉంటున్నాం. వాటన్నింటిని మేము అధిగమించగలిగినట్లు నీ కృప చూపించు తండ్రి.
స్పష్టమైన శ్రేష్టమైన సంగీత భాషలో తండ్రి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా తండ్రి దేవదూతల వలె ఆ యొక్క పరమండలంలో ఆ యొక్క పరలోకంలో తండ్రి జరిగే ఆ యొక్క స్థుతి ఆరాధనకు తండ్రి మేము అంతగా ఊహించుకోలేము కానీ తండ్రి అలాంటి ఆరాధన మేము చేయగలిగినట్లు ఇతరులకు తండ్రి విమర్శలకు తావివ్వని గొప్ప అవకాశం మాకు అనుగ్రహించమని మా కొరకు చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. చెప్పండి. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అసలు పేర్లు ఏంటో తెలియదు, కొంచెం మాట్లాడి కనుక్కోండి మీరు. అంటే మీ పేర్లు మాట్లాడండి. అమ్మా టైప్ చేయండి. అమ్మా మీ పేరేంటమ్మా, మీ పేరేంటి అమ్మా, మీ పేరేంటి మాట్లాడండి. అమ్మా నవ్వుతున్నారు కనిపిస్తుంది, మీ పేరు మాట్లాడి చెప్పండి. నా పేరు సుప్రియా అండి. సుప్రియా అమ్మా, దీంట్లో మీరు పేరు సుప్రియా మార్చుకోవాలి. ఎలాంటే స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి జాన్ రాజ్ టచ్ చేస్తే అప్పుడు రీనేమ్ వస్తుంది. మీ పేరు కొట్టండి, పెద్ద అక్షరంతో కొట్టండి అమ్మా. మహర్షి గారు సుప్రియా అంటే అమ్మా ఎంతకాలం బట్టి వస్తున్నారు మీరు? వన్ వీక్ అవుతుంది సార్. ఓకే, మరి యూట్యూబ్ లో ఇవన్నీ ఎక్కిస్తున్నామమ్మా, పాత క్లాసెస్ కూడా యూట్యూబ్ లో చూసారా? లేదండి చూడలేదు. మరి చూడండి అమ్మ, మరి మీకు కావాలంటే మీకు ఈ లింక్ ఎలా పరిచయం అయిందమ్మా? ఆనంద బాబు గారు మా బ్రదర్ అండి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే మా ఆనంద్ అంటే ఎలా మా సొంత సొంత అన్నయ్యా? వాళ్ళ బాబాయ్ కూతుర్ని సార్ నేను. అమ్మా సరే, సుప్రియా కదమ్మా, సుప్రియానా? అవునండి సుప్రియా. అదే జాన్ రాజు మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ మొబైల్ యూజ్ చేస్తున్నాను నేను. సరే నేను ప్రొఫెసర్ రీనేమ్ చేశాను, రేపటి నుంచి మీరు రీనేమ్ చేసుకోండి. ఆ పాత వీడియోలన్నీ కూడా చూడండి అమ్మా, ఆనంద్ బాబు గారు అడిగి ఇస్తారు లింక్స్. ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. మరి అమ్మ మీ స్టెఫీ అత్తగారు అమ్మ, మీ పేరు వసంత కదమ్మా? వసంతనా? వసంత కుమారి కదమ్మా. అంటే మీ పేరు స్టెఫీ బదులు మీ పేరు రాస్తానంటే పలకడానికి బాగుంటది. వసంత కుమారి. కుమారి మా బ్రదర్ విశ్వనాథ మాస్టర్ కూడా వచ్చారు శ్రీకాకుళం. ఈ రోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే చేసాం వాళ్ళు, దినేష్ బర్త్డే. ఓ దినేష్ బాబు, రైట్ రైట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైం సార్ మాస్టర్ గారు? ఫస్ట్ టైమా ఇది? ఫస్ట్ టైం. ఓకే, యు ఎంజాయ్ ద క్లాస్ అండి, ఎందుకంటే అన్ని ఆంధ్రప్రదేశ్ కీర్తనలు, ఆ కీర్తనలు డెప్త్ లోకి వెళ్తామంట, ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ పరిస్థితి ప్రభు మనకి ఇచ్చాడు కాబట్టి మీరు పాడలేకపోయినా యూ కెన్ ఎంజాయ్ ద క్లాస్ అనమాట. ఓకే అండి, రైట్ రైట్. మహర్షి గారు మరి అందరూ రెడీగా ఉన్నారు. ఎవరో ఒకరు ఆనంద్ బాబు గారు ఉన్నారండి, స్టార్ట్ చేయండి ఒకటి. ఇప్పుడు ఇప్పటికి మనకి 9 పాటలు ప్రాక్టీస్ చేసి కదా, అన్ని శంకరాభరణం, 2 తాళాలు, విశ్రం 2 లక్షల తాళం, చతురస్రం 4 అక్షరాల తాళాల్లో మనం చేసాం కదా. ఇప్పుడు ఇంకా శంకరాభరణంలో ఏవి స్వరాలు వస్తాయో చెప్పి ఒకటి మొదటి తీసరంలో మొదలు పెట్టండి. ఒకటి ముందు స్వరాలు చెప్పాలి, శంకరాభరణంలో స్వరాలు చెప్పి తాళం చెప్పి అప్పుడు మీరు శంకరాభరణంలో మనకి షడ్జమము, చతుశ్రుతి ఋషభము,
సారీ అంతరగాంధారము శుద్ధ శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దైవతము అమ్మో చతుశ్రుతి దైవతము చతుశ్రుతి దైవతము శుద్ధము దైవతం అన్నారంటే రాగం మార్చేశారు చతుశ్రుతి దైవతము కాకల నిషాదము షడ్జము తిస్త్రం అనగా మూడు అక్షరాలతో హారం చెప్పు స్వరాలు చెప్పు శంకరాభరణంలో స్వరాలు చెప్పమ్మా హారం అత్తగారు వినిపిస్తుందా నా వాయిస్ శంకరాభరణంలో వచ్చే స్వరాలు చెప్పి సి టు సి లో ఏ నోట్స్ వస్తుందో చెప్పు అందరికి క్లియర్ గా కీబోర్డ్ వాయిస్తున్నావు కదా వాళ్ళు వాళ్ళకి బ్యాండ్ విత్ సరిపోవట్లేదు సార్ అప్పుడు వీడియో ఆపేసి చెప్పమ్మా చెప్పగలవా చెప్పగలవా తర్వాత ప్రాక్టీస్ చేయి నా ఆరన్ బాబు బాగా కట్టతో చేయి లేకపోతే నన్ను అడిగితే నేను నీకు టీచ్ చేస్తాను మీరే ముఖ్యం నాకు మీరు ముఖ్యం మీ తర్వాత అందరూ పెద్దవాళ్ళు వాళ్ళ తర్వాత పెద్దవాళ్ళు అలా అదే చెప్పమ్మా బ్లెస్సింగ్ చెప్పు స్వరాలు చెప్పు బ్లెస్సింగ్ వచ్చే స్వరాలు చెప్పాలి ఎంతనే చెప్పాలి చతుశ్రుతి రిషభం అంతరగాంధారం స్పందన చెప్పు ఏ స్వరాలు వస్తున్నాయి స్పందన చెప్పమ్మా షడ్జమం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి శుద్ధ కాకలి నిషాదం షడ్జమం హలో మాషారు నిమిషం మనకి ఇంకొక రోజు ఈ ఇబ్బంది ఉంటుంది అమ్మా రేపు మార్నింగ్ కల్లా కొత్త ల్యాప్టాప్ వెళ్తుంది మాస్టర్ గారికి కాబట్టి ప్రేయర్ చేస్తున్నాను మాస్టర్ గారు హ్యాంగ్ అయింది మీది మాస్టర్ గారు అది మీకు హ్యాంగ్ అయింది సార్ అన్మ్యూట్ చేయండి సార్ ఒక కోహోస్ట్ మీ మైక్ ఆన్ చేయండి సార్ మాస్టర్ గారు అసలు యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కల్లా మాస్టర్ గారికి కొత్త ల్యాప్టాప్ ఉండాలి ఆల్రెడీ వీ పేడ్ ద మనీ 32,000 పే చేస్తాం మనం ఎవరెవరు చేతులు కలిపారో అందరికీ వందనాలు చాలా థ్యాంక్స్ మరి ముఖ్యంగా చేతులు కలపడం కాదు మీరు ప్రేయర్స్ చేశారు మీరు ప్రేయర్ చేయడం వల్ల అసలు ఈ లాక్డౌన్ టైంలో షాపులు తెరవట్లేదు కానీ దేవుడే ఒక అద్భుతమైన వ్యక్తిని మనకు పరిచయం చేశారు ఆయన పేరు శ్యామ్ గారు ఆ శ్యామ్ గారు మనకు రేపు మార్నింగ్ మహర్షి గారికి తీసుకు అప్ చెప్పబోతున్నారు శ్యామ్ గారు సార్ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మహర్షి గారు మీ మైక్ మీరే అన్మ్యూట్ చేయండి ఎస్ అదే ఇందాక జస్ట్ హ్యాంగ్ అయింది కదా దాని విషయం ఓకే స్పందన బాగానే చెప్పింది సార్ స్పందన చెప్పిందన్నీ కరెక్టేనా అంటారా మరోసారి చెప్పమంటారా చెప్పమ్మా మరోసారి చెప్పమ్మా వినిపిస్తుందండి వినిపిస్తుంది హలో వినిపిస్తుందండి వినిపిస్తుంది అదే కొంచెం ఈ బ్యాండ్ విత్ ప్రాబ్లం సరే ఆనంద్ గారు స్టార్ట్ చేయండి ఆ
మాషారు వినిపిస్తుంది సార్, ఫోన్కి వస్తున్నానండి. ఓకే ఓకే, అలాగండి. దేవుని కృపలో రేపటి నుండి మనకి ఇబ్బంది ఉండదు, అందరు కంటిన్యూ చేయండి. అంటే మనం ఏదో అయిపోయింది అనేసి ప్రార్థన మానేసి అది ప్రాబ్లం, అంతా ఇంటర్నెట్ ప్రాబ్లం ఇంటర్నెట్ అయితే రేపు ఇంటర్నెట్ కూడా మార్చేద్దాం సార్. మీ దగ్గర మోడెం ఉందండి? మోడెం ఉందా మీ దగ్గర? అంటే నాది హాట్స్పాట్ ఒకటి ఉంది, మళ్ళీ ఇది వేరే జియో కూడా ఉన్నా, జియో కనెక్ట్ చేశాను ఇప్పుడు. ఓహో ఓకే అండి. ఆనంద్ గారు స్వరాలు తప్పైనా చూడకుండా పాడాను సార్, కొంచెం మిస్టేక్లు వచ్చినాయి సార్. వచ్చిందని తెలిసింది కదండి? తెలిసింది సార్, తెలిసింది. మరి పాడండి, మరి ఇప్పుడు చూసి పాడండి, పోని చూసారా పాడమంటున్నారు? మీరు రికార్డ్ అయిపోతుంది ఇక్కడ. అలాగే సార్, రికార్డ్ తప్పులు పెడితే మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు. నేను ఏదో సర్దుకుంటాను కానీ ఒప్పుకోరు కదా. అలాగే సార్. అదే స్వరం పాడారు, మరి ఎక్స్ప్రెషన్ వదిలేసారు. స్పందన పాడమనండి, సేమ్ అదే పాట. పసగ సగ ద పాప గరిస
అంకుల్ సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని Mama mari niri mama mari niri papa da pa mama da pa maga papa pa ga sa ga papa pa ga sa ga papa pa mari ni mama mari niri mama mari niri papa da pa mama da pa maga Mama ma gari sa ga ga gari sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga da pa pa gari sa 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 da pa ma da pa okay Asharu మాషాది ఈరోజు ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది అయితే హలో సార్ అదే ఇంటర్నెట్ మార్చానండి హాట్స్పాట్ కి కనెక్ట్ చేశాను ఓకే ఓకే అండి ఉందండి ఎవరండి సౌమ్య వచ్చిందండి సౌమ్య ఏదమ్మా నీ వీడియో ఆన్ అయిందా సౌమ్య కనిపించింది అదే సౌమ్య కేరళ ఉన్నావా కేరళ ఉంది కేరళ కూడా ఉంది కేరళ కేరళ ఆన్ చేయమంటారా కేరళ సౌమ్య లేదండి సౌమ్య మళ్ళీ వస్తుందండి మళ్ళీ వస్తుంది వస్తుంది అనుకుంటా కేరళ చూడమ్మా కేరళ పాడు లేకపోతే వీడు ఆన్ చెప్పిన పాడమ్మా పర్లేదు కేరళ లేనట్టు ఉందండి ఓకేనండి ఇంకా పాడండి ఎవరండి ఎవరండి రాజేష్ గారు అండి ఓకే రాజేష్ గారు చూడండి అన్మ్యూట్ చేయండి మైక్ మైక్ ఎస్ రండి ఉత్సాహించి పడమంటారా మషారు ఇది కరెక్ట్ చేద్దాం సరిగ్గా పాడలేదు ఎవరు ఇది మార్గము చూపుము అదే ఒక నిమిషం సార్ మార్గము చూపుము ఎస్ 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 మార్గము చూపుము సాటిస్ఫై అయితే ముందుకెళ్తాం కదా మరి మరి ఎన్నిసార్లు వినాలి ఒకసారి విని తర్వాత ఆరన్ పాడతాడండి పాడనండి ఆరన్ ఇప్పుడు ఓకే నాన్న ఆరన్ పాడనారా ఆరన్ ఓకే బాద్ నాన్న పాడమ్మా పాడమ్మా పౌస గ స గ ద ప స స గ సరే స్వరాలు చూసుకో రాజేష్ గారు పాడండి ఓకే స్వరాలు తప్పు పాడుతున్నావు ఆరన్ రాజేష్ గారు యా సార్ హలో
సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప స ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa సరోజిని గారు పాడుతున్నారండి మహర్షి గారు సరోజిని గారు సరోజిని గారు అండి సార్ నీరజ్ నీరజ్ ఓకే పాడన సగ సగ ద ప ప గ స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ma 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 ga sa ga ma 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 ga sa ga pa pa da pa ma ma da pa ma ga ma 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 ga sa ga ri ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga sa ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa okay అందరూ అక్కడక్కడ స్వరాలు తప్పులు పాడారు కాంగ్రిగేషన్ సాంగ్ పాడుతున్నారు అందరూ సరోజ గారు మీరు కూడా పాడండి అమ్మా పాడండి నేను అన్న ఎక్స్ప్రెషన్ ఎవరి దగ్గర రాలేదు అదే బాధ చూడమ్మా సరోజ గారు ఓకే pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa hallelujah okay ma better no అమృత పాడు ఇప్పుడు దానికి వెళ్ళిపోదాం అమృత ఇది ఒకసారి పాడు pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 da sa pa 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 da sa ga pa 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 ma ri ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma da
చివరి వరకు మనం వదలాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడతా చూడు. సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప అలా అక్కడ వరకు రావాలి కదా, బార్ ఎండింగ్ వరకు సస్టైన్ చేయాలి అన్నట్టు. సగ స్టార్టింగ్ ఎవరు పాయింట్ పట్టుకోనే లేదు, ముందు పాడిన వాళ్ళు అందరూ. మళ్ళీ రెండు లాస్ట్ అంతే. స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప 1 2 3 స గ స గ ద ప ప గ రి స స స ద స స స స ద ప మ ద ప ప బార్ అవ్వాలి, అక్కడ వరకు సస్టైన్ చేసుకోవాలి మనం. Pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni 1 2 3 ma 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 re ni re ma 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 re ni re pa pa da pa ma ma da pa ma ga ma 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 ga re sa ga 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 re sa ni re 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 sa ni da అది వారు చివరి వరకు రావాలి లెక్క ప్రకారంగా, అక్కడ వరకు వచ్చి అప్పుడు ఫినిష్ చేయాలి. ఓకే వినండి, మళ్ళీ 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 విని మాట్లాడుతున్నారు. స్వరం ఈసారి అప్పు చెప్పడం కాదు, కానీ స్వరం వచ్చేసింది కాబట్టి దానికి కొంత మరి యాక్సెంట్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ అవ్వాలి, ఆ క్లాసిక్ ఇది తీసుకురావాలి. ఎంతవరకు తీసుకురావాలో ట్రై చేసుకుంటాం సోలో సో వచ్చినప్పుడు. సరిగా పాప గ మ గ రి రి సరిగా ద ని సరి ని స
సరిగా పాప గమ గరి సరిగా దాని సరి నిస గప ప గప ప పద ప మమ్మ రి మమ్మ రి మమ్మ మ ప మ గ రే స సరిగా పాప గమ గరి రి గారు పాడండి ఇది ఇది మాత్రం సరిగా పాప గ మగరి సరిగా దాని సరి సరిగా సరి నిస సరి గ పాప గ మగరి సరి గ దాని సరి నిస గ గ గ ప గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప పద ప మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ రి సరి గ ప గ మ గ రి రి సరి గ ద సరి ని స వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఆనంద్ గారు పాడండి కరెక్ట్ గా పాడాలి నేను పాడినట్టు పాడాలి సరి గ సరా ఎత్తుగడ నేను సరి అది లేదు సరిగా పాప గ మగరి సరిగా దాని దాని అది జీవస్వరం అంటారు కొన్ని అక్కడ ఆ బ్యూటీ ఉంటది అది పట్టుకోవాలంటారనే పాడుతున్నాను నేను సరిగా పాప గ మగరి సరిగా దాని సరి పాడు సౌమ్య మైక్ మైక్ అమ్మా సౌమ్య నీ మైక్ ఆన్ చేయి నీ మైక్ అమ్మా సౌమ్య మైక్ దగ్గర పెట్టుకో అండ్ మైక్ అన్మ్యూట్ చేసుకోమ్మా సౌమ్య నీ మైక్ అన్మ్యూట్ నీ మైక్ ఆఫ్ అయిపోయింది అది అన్మ్యూట్ అవ్వట్లేదు హలో సార్ ఉండండి ఒకసారి అందరం ఓపెన్ చేస్తాను ఓకే ఉండమ్మా సౌమ్య ఒక్క నిమిషం ఉండి అమ్మ సౌమ్య నీది అన్మ్యూట్ చేసుకో నువ్వు సౌమ్య నీది అన్మ్యూట్ చేసుకోమ్మా అది నెట్ అలాగే ప్రాబ్లం సార్ హ్యాంగ్ అయింది తండ్రి మీది కూడా ఇదే స్థుతిలో పాడండి హలో సార్ మీకు వస్తుందా అండి సౌమ్యది హ్యాంగ్ అయిందండి సౌమ్యది హ్యాంగ్ అయింది అమృత పాడుతున్నానండి లోపు ఓకే ఓకే సరే అండి ఇది అమృత ఎక్కడ ఉన్నా ఓకే మైక్ ఆన్ చేసుకోమా రైట్
సరిగా పాప గమగరేరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గమగరేరి సరిగా దాని సరి నిసా గ పాప గ పాప పద పమ re mama ma pa ma ga re sa sa ri ga pa ma pa ga ma ga re re sa ri ga da ni sa ri ni sa sa ri ga pa ma pa ga ma ga re re sa ri ga da ni sa ri ni sa సరి గ పాప గ మ గ రి రి సరి గ దాని సరి ని సా సరి గ పాప గ మ గ రి రి సరి గ దాని సరి ని సా గ ప ప గ ప ప పద ప మామ రి మామ రి మామ మ ప మ గ రి స గ ప ప గ ప ప పద ప మామ రి మామ రి మామ మ ప మ గ రి స ప స రి గ ప ప గ మ గ రి రి సరి గ దాని సరి ని సా అలాగే పల్లవు పాటేసి దేవుడేన కాశ్రయింబు దివ్యమైన దుర్గము దేవుడేన కాశ్రయింబు దివ్యమైన దుర్గము అభయమభయమభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడేన కాశ్రయింబు దివ్యమైన దుర్గము వెరీ గుడ్ అలాగా ఎందుకంటే అది అల్టిమేట్ శంకరాభరణంకి బ్యూటీ తెచ్చే స్వరాలు ఇవి దేవుడే కనుక అలా మైండ్ లో అనుకుంటూ మాక్సిమం ఎంతవరకు మరీ అతి వెళ్ళిపోకూడదు అది కూడా అందంగా చక్కగా వెళ్తూ ఉండాలి గప్ప అమ్మ గరి సని సాగ గ మరి గప్ప అమ్మ గరి దిగ మ గరి నిస ఎవరు గప్ప దద సని దని నీ సదా దసని పదని సాప మగ మరి గప్ప మగరి సని సాగ మరి గ అలా క్లాసికల్ యాక్సెంట్ లో పాడండి గప్ప మగరి రిగ మగరి ని సరి గ మగరి సని పని సరి గగ మగరి సని ఇప్పుడు పరీక్ష మీకు టెస్ట్ అవుతుంది ఇప్పుడు మీకు గపామ గరి సని సాగా గగ మరి గపామ గరి రిగ మ గరి ని సా గపామ గరి సని సాగా గగ మరి గపామ గరి రిగ మ గరి ని సా గపాద గస సని దని సాపప దపాసని పదని సాప మగ మరిగ దపా
గరి రి గ మ గరి ని స గ గ గ రి గ మ గరి స ని ప ని స రి గ గ గ రి గ మ గరి స ని ప ని స స గ రి గ స రి స గ గ గ రి గ మ గరి స ని ప ని స రి గ గ గ రి గ మ గరి స ని ప ని స స గ రి గ స రి స వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఆనంద్ గారు ట్రై చేయండి ఒకసారి. పెట్టుకుంటాడు ఒక్కరే ఒక్కరే పాడాలి కోరస్. అలాగే కోరస్ ఉంటే మళ్ళీ కాంగ్రిగేషన్ సాంగ్లకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇండివిజువల్ గా వాయిస్ టెస్ట్ వెరీ గుడ్. చూసారా అది దాని మీద కొంచెం పపగారి గ మా ప పప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స పపగారి గ మ ప ప ప ప ధని స ప ధని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గగరి మగరి సని ద ప ద ప ప పరి పరి రి గరి సని స ఎవరండి చేయతండి అక్కడ వెళ్ళిపోతాం ఇంకో దానిలోకి. ఇప్పుడు చైన్ అంటాను నేను, చైన్ అనగానే ఒక్కరే అక్కడ నుండి మొదలుపెట్టి మొత్తం అన్ని పాడేయాలి, అలా రెడీ అవ్వండి రాబట్టికి ఎవరంటారు. పరి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప ధని సా ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స ప ప గ రి గ మ ప. వెరీ గుడ్. అమృత పాడు, ఈయన పాడు అదే 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 శృతులు. నీ శృతి చూసుకో, కంఫర్టబుల్ శృతి. పప గారి గ మ ప 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
గగరి మగరి సనిద పరాపమా ఆరి గరి సనిసా పపగారి గామా పడితే నెక్స్ట్ వెళ్దాం. టెస్ట్ ఉంటుంది మీకు ఇదైన తర్వాత. ప్రకాశం గారు ఏమైనా ట్రై చేస్తారండి? నేవీ ప్రకాశం గారు, వెల్కమ్ సార్. ప్రకాశం గారు, ఆశీర్వాదం గారు, వెల్కమ్ బ్యాక్. విమోతి గారు, పాల్ గారు ట్రై చేయండి. పాల్ గారు ఉన్నారా? పాల్ గారు, అది క్యాచ్ చేశారా స్వరాలు? ఓకే సార్, ఓకే సార్. మీరు ఆకాశం కింద ఉన్నారనమాట ఇప్పుడు. అవును సార్, చక్కనే బ్రీజ్ అంతా వస్తూ ఉంటది. నెట్ ఫుల్ గా వస్తుంది సార్. వెరీ గుడ్, పాడండి చక్కగా పాడండి. సార్ అక్కడ రాదు ఆ కింద. నెక్స్ట్ మగరి గగ మ ప ద ప మ గ మ గ రి స ద రి గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ. అమృత ట్రై చేయి, కవిత వచ్చిందండి. కవిత వెల్కమ్. గగ గగ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ ప ప ప ప ప ప ప ప అంకల్ ప 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 ద ప మ గ గ ni pa 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 ma ga ga ni 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 sa da da ni da pa ma uncle nen ma ni 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 sa da da ki cha na da ni da pa ma ga pa 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 ma ga ga pa 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 da pa ma ga ga ni 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 గగ గ గ గ మరి రి గ రి స ని స
వెరీ గుడ్ స్వరం జస్ట్ చూసుకో చాలు. కవిత అంటామానండి ఏం పడతాం ప్రైజ్ రా ఒకటి పాడే తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. ఇదేనండి పాడు గగ్గ 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 మరి రి గరి సాని స రి 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 గ మ ప మ గ గగ్గ 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 మరి రి గరి సాని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద సరి గ గగ్గ గగ్గ గ మ గ రి స ద సరి గ గ మ గ రి స ద సరి గ గ మ గ రి స ద సరి గ గగ్గ గగ్గ గ గ మ గ రి గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ ప 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 ni 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 sada ga ni 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 sada ni 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 ga pani ni 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 sada sada ni 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 sada ni 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 sada dani da pamagari dani da pamagari gagama pada pamagari aa gagama pada pamagari sada sariga gagama pada pamagari pada pamba pada pamba gagama pada pamagari చూసుకో ఒకసారి పర్వాలేదు. ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద అక్కడ అంచెల గగ అన్నా కదా స్మూత్ గా అంటే ఒకసారి పదాన్ని బట్టి ఆ స్వరాన్ని కరెక్ట్ గా తెలియదక్కర్లే. అదే చెప్పాను మొన్న కూడా చెప్పాను కదా, ఇప్పుడు మీరు మిమ్మల్ని పిలుస్తాం రికార్డింగ్ కి, మీ పాట తెలియదు కదా, కంపోజర్ చేసిన పాట తెలియదు మీకు, మీరు వచ్చిన తర్వాత పాట స్వరం చెప్తాం, అప్పటికప్పుడు నేర్చుకుని ఆ లిరిక్ లోకి వెళ్ళి ఆ ఎక్స్ప్రెషన్ తో రికార్డ్ అవుతుంది పాట. మీకు పాట తెలియదు, అదే పరిస్థితి మీకు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, అవును ఇది నేను అందుకే ముందే చెప్పాను, కొంచెం మిగతా వాటికంటే కొద్దిగా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ రావాలి, రాగలరు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ పాటని ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో అది 9వ కీర్తన అది ప్రబలము కానీ చెట్టి భానుమూర్తి గారు రాశారు. ఇప్పుడు రైటర్ ని కూడా అడుగుతాను మీరు ఎవరు రాశారని, ఏమంటారు బిల్యా గారు కదా రైటర్ కూడా తెలియాలి మీకు. పాట రచించిన వారు పాట రాగం తాళం ఆ రాగం యొక్క స్వరాలు ఇప్పటి వరకు మన శంకరాభరణంలోనే ఉన్నాం ఈ 15 రోజులు కూడా, ఎందుకంటే ఇంకా రావు మళ్ళీ శంకరాభరణానికి, మీకు పరీక్ష పెడతా టెస్ట్ పెడతాను అప్పుడు అప్పుడు వస్తాం మళ్ళీ. సో శంకరాభరణ రాగం చెప్పి స్వరాలు చెప్పు కవిత, ఏమేమి స్వరాలు వస్తాయి ఆలోచనలో పడ్డావు కాబట్టి నేనే చెప్పి ఏమి స్వరాలు శంకరాభరణ స్వరాలు ఏమేంటి? షడ్యమం షడ్యమం చతుశ్రుతి ఋషభం వెరీ గుడ్,
చతుశ్రుతి శబ్దం అంతర్గాంధారం. వెరీ గుడ్. అంతర్గాంధారం శుద్ధ మధ్యమం. శుద్ధ మధ్యమం. శుద్ధ మధ్యమం. పంచమం. పంచమం. చతుశ్రుతి దైవతం. దైవతం. కాకర నిషాదం. వండర్ఫుల్. షడ్జిమం. షడ్జిమం. వెరీ గుడ్. అది ఓం రాజు కూడా రెడీగా ఉన్నాం. కట్ అయింది లేదా మాట్లాడుతున్నారు? అలాగే ఇప్పుడు అందరికీ కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందిలే కొద్దిగా, అందుకే పాట కూడా కొంచెం ఫ్లక్చుయేషన్ తో వస్తుంది. అది కనుక అందరూ ఈ స్వరాలు మరి అలా బాబోదులు మా పాడకూడదు, మా బదులు పాడకూడదు, అందమే పోతుంది కదా. అంటే అందం అంటే తప్పు పట్టేస్తారు పండితులు. నేను నేను అందరూ జాగ్రత్తగా ఉంటున్నాను, నేను ఏది పాడినా. మీరు అట్లా పాడించుకున్న తర్వాత చూడకూడదు అన్నానని చెప్పి చూడకుండా తప్పులు పాడకూడదు కదా. బాగా ప్రిపేర్ అయ్యి నేను అంటున్నానుగా, దీనికి టైం స్పేస్ చేయనక్కర్లేదమ్మా. మీరు అలా పనులు చేసుకుంటూనే ఒక స్వరం డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు జస్ట్ అలా చూసుకోవచ్చు ఇంట్లోనే. దీనికంటూ మీరు మంట వేసి చాపేసుకుని కూర్చుని సరిగమ్మా అని తాళం వేయనక్కర్లేదు, ఇటుకి చాలు అంతేగా. లెక్క లెక్క అంతేగా, నేను ఒక చాపేసుకుని అక్కడ కూర్చుని సరి అని అక్కర్లేదు. ఈ పనులు మీరు చేసుకోండి, అన్ని పనులు చేసుకుంటూనే మనసులోనే అని పాడుకుంటున్నాయి. ఇప్పుడు మా పాప ఏమో అందరు ఆనంద్ గారు ఇద్దరు పాడుకుంటూ ఉన్నాడు చెరువు వైపు, ఒకే సూత్రం పాడుకోండి అందరూ. ఆనంద్ గారు ట్రై చేస్తూ ఉన్నారు ప్రాబ్లంగా. ఎవరండి? ఆనంద్ గారు. ఆనంద్ గారు పాడుతారు, పాడండి ఆనంద్ గారు. ఎవరు ఎందుకు రాదండి, మనసు పెడితే ఎందుకు రాదు కదా. పాగమ ప పాగమ ప పసని సద ప మగ ప మగరి మగ ప మీ స్థుతిలో పాడండి. నేను ఏదో లోగో వచ్చింది. ఎవరు ఎవరు పాల్ సేనాపతి గారు పాడతారా? పాల్ గారు ఆశీర్వాదం గారు పాడతారా చూడండి. ఆశీర్వాదం గారు పాల్. ఓకే ఓకే, ఒకసారి ఉండండి పాల్ సాహెబ్ గారు. ఎందుకంటే జీవితంలో చాలా పెళ్లిళ్ళు చూసి ఉంటారు కదా ఆయన, అవునండి, దీవించుంటారు ఆయన దీవెనలతో పాటు దేవరిని దీవెనలు చూడటం కదా. చాలా చేశారండి ఆయన, పెళ్లి సంబంధాలు చూసారు చాలా మంది చూడటం. పెళ్లి చేయడు ఆ పెళ్లి కార్డుల మీద మొట్టమొదటి పాట ఇదే. నమస్తే. పాసని సని తప తప మజ ప గమ ప గమ ప పాసని స పాసని స తప మగ పాసని స తప మగ మగరి గ గ
అది అది కొంచెం చూసుకోండి వచ్చేస్తుంది గ మగరి గ స గ మ గ రి గ మ గ రి రి గ మ ప మ గ మ రి స ని స సర్ మ బ్లెస్సి బ్లెస్సి ప్రాక్టీస్ చేస్తుంది బ్లెస్సి పాడతే బాగుంటుంది కొన్ని అడగండి బ్లెస్సి పాడతారు పాడమా పాడు pa ga ma pa pa sa ni sa da pa ma ga pa ga ma ri ga ga sa ga ga ma ri ga ma ga ri ri ga ma pa ma ga ma ri sa ni sa pa ga ma pa pa ga ma pa pa sa ni sa da pa ma ga pa sa ri pa ma ga ri ga ga sa ga ga ma ri ga ma ga ri ri ma ga pa ma ga ma ri sa ni sa swaral mari atti itu paadutnam ri ma ga annam ri ga ma ale ga ga sa ga ma ga ri ga ma ga ri swaral jaatiga chusku baa padu veri good pa ga ma pa 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 da 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 pa మరి జాయసి జాయసి ప్రాక్టీస్ చేసినట్టుంది జాయసి వచ్చిందండి పాడమ్మా స్వరాలు తప్పు ఈసారి మళ్ళీ విను విన్న తర్వాత అప్పుడు పాడేది కానీ అమ్మా క్లీన్ గా రాసుకో వెళ్ళిపోదు నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోవాలి ఒక పాడను చాలు నాగార్జున పాడు నాగార్జున పాడతారా నాగార్జున పాడతారా పాడతాను పాడతాను అంకుల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అదొకటి పడుతుంది వింటూ ఉండాలి ఎందుకంటే ఒకటికి పది సార్లు పాడుతున్నాను కదా నేను అది ఎలా ఆ స్వరం కరెక్ట్ గా రావాలి pa ga ma pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa pa ga ma pa 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 da 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 pa 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 ri ga ma ga ri sa ni sa ri sa ga 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 ri ga ga ma ga ga ri ga 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 ri sa sa ni da da pa ma ga ma pa ga ma pa pa
ఇప్పుడు మీరు సా పాలు జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకసారి సా రాసుకునేటప్పుడు బా సాలా కనిపిస్తుంది, సా పాలా కనిపిస్తుంది. దానిలో ఒకరు పాడండి. వెరీ గుడ్ అండి. స్టార్ట్ అనే సంగతి ఎవరు గమ పాప దాద గమ పాప దాద సమయ పట్టుకున్నావు అది కవిత పాగమ అమృత పాగమ పాప అదే అక్కడ ఆ చిన్న చిన్న సంగతుల్లో బ్యూటీ వస్తుంది పాటకి. రండి రండి ఉత్సాహించి పా అదొకే కరెక్ట్ చూడు కరెక్ట్ కానీ రండి ఉత్సాహి అది హలో ప్రైజ్ లార్డ్ తిమోతి సరి గమ గరి సని సరి సా గ గరి గ గ మా గరి గ గరి ససని దద ప మ గ మ పా గమ పాప పదాద పా సరి గమ గరి పని సరి సా. అమ్మాజీ ఏమి ట్రై చేస్తారా? అమ్మాజీ అమ్మాజీ ఏమైనా ట్రై చేస్తావమ్మా? పాడమంటారా? పాడమ్మా పాడమ్మా. పాగమ పాగమ పసని సద పమగ పామగరి దాగ సద మగరి గమగరి రి గమ పామగ మరి సని సా పాగమ పాగమ పసని సద పమగ పామగరి గరి గ మగరి రి గ మ ప మ గ మ రి స ని సా. వెరీ గుడ్ అండి. కొంత రెండు పాటల మధ్య కన్ఫ్యూజ్ అవుతారు అని అంటున్నారు కవిత గారు. అది రెండు పాటల్లో స్టార్ట్ అవుతుంది కదా అండి, అది రెండు పాటల్లో స్టార్ట్ అయింది కాబట్టి అందుకే నోట్స్ కి రావాలి. నోట్స్ రాగానే అక్కడ దా ఉంది కదా, అది నోట్స్ వేరే స్టార్టింగ్ ఫేజ్ ఓకే ఒకలాగా ఉన్నా నోట్స్ చూసుకోగానే ఆ స్వరంకి వచ్చేది అంతే. సరి గ మ గ రి స ని స ని స మ మ గ రి గ గ గ రి స హరి హరి ప ప మ గ రి గ గ గ రి స ద స ని గ రి స ని ర ని ర రి స ని గ ప ద ని స ప ద ని సరే మళ్ళీ
పాదని 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 సని సరి సరి గ మగరి సని రి సాదని స అది షడ్జము ఆనంద్ బాబు గారు ఇది ప్రాక్టీస్ తక్కువగానే ఉంది సార్ తక్కువ ఉంది కూడా ఇంకా స్వరంలో వచ్చాడువే స్వరం రాశారు కదా ప్రాక్టీస్ ఓ దా ఇది పా ఇది అప్పుడే పట్టుకోవాలి మీరు టెస్ట్ పెడతాను మీకు చూడండి ఆ మన శాలేం గారితో పాడించి ఆ పాటకి స్వరం రాయాలి మీరు పాదని ససని సరి సరి గ మగరి సని సరి స మగరి ఏంటండి మగరి గగరి సరి మన మగరి గగరి స సరి గరి సని దరి సరి సని ద పాదని స ఓకేనా స్టార్ట్ చేశారా పాదని స అప్పుడు ఆ టెంపో మనకు పాదని సరి సరి ఆ టెంపో ముందు అప్పట్లో సాహిత్యంలో దేవుండు ఇలా వాడేవారు గ్రాంధికంగా తర్వాత తర్వాత దేవుండు ఇవన్నీ పోయాయి ఏమండి శాలిని గారు అవునండి అంటే అప్పుడు నాలుగు అక్షరాలు కావాలనుకోండి ఆ మధ్య సున్న పెట్టేవారు పెట్టేవారు దేవుండు మూడు మూడు కాబట్టి దేవుడు అనేవారు అలాగా అది ఇప్పుడు దేవుండు ఇంక పోయింది దేవుడే దేవుడు అని అలా మనకు ఇప్పుడు రాసే పదాల్లో మనకు అవి లేవు నకారం ఒకటి ఉందని పొల్లు లేవు పొల్లు లేవు ఎవరు ఇది వెళ్ళిపోయిందో తెలుపుదాం సార్ అలా టకటాక పాటించాను ఇప్పుడు చూడండి అంత మంచి ఫ్రేజ్ అది పాదని సని సరి పాసరి పాసరి గ మగరి సని సరి సీ మగరి గగరి సరి మగరి గగరి సరి గరి సని ధని సరి స్పందన పడతావా పాదని స ससनि सरी पासरी गमगरि सनि सरि सा पादनि सा ससनि सरी पासरी गमगरि सनि सरि सा मामा गरि गगरि सा सारी पामगरि गगरि सा ससरी गरि सनि दनि सरि सनि द पादनि सा ससनि सरी पासरि गमगरि सनि सरि सा वेरी गुड नाना अरे स्टार्टिंग अदे अन्न कदा पादनि सा अला रा पादनि सा అక్కడ బ్యూటీ అలా అక్కడ ఉంటుంది పాదని స అని వచ్చే కన్నా అది రైట్ స్వరం కరెక్ట్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కోసం పాదని సని సరి 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 గ మగరి సని సరి సకేనండి వెరీ గుడ్ అమృత ఒకసారి పాడి ఫైనల్ గా ఇది అమృత పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా మా మా గరి సా స
सारी पपा मगरी गगा गरी सा ससरी गरी सनी दनी सरी सनी दनी सा ससनी सरी पासरी गमगरी सनी सरी सा వెరీ గుడ్ నా వెరీ గుడ్ ఒకవేళ ఆ స్క్రిప్ట్ కానీ లేకపోతే మేము పంపిస్తాం అది కూడా ఐ మీన్ లిరిక్ లిరిక్స్ ఇప్పుడే వినుంటావు కదా అది విన్నారు మీరు ఇది అది కూడా స్వరం అలా పాడుకుంటూ ఆ లిరిక్స్ కూడా పంపుతాం లిరిక్స్ కూడా ఇప్పుడు చాలా బాగా పాడారండి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే 15 డేస్ లో మీరు స్వరం ఒక విధంగా చాలా వరకు వచ్చారు ఈవేళ మీకు ఒక టెస్ట్ పెడతా స్వరం ఒక పాటకి నోట్స్ రాయాలంటే షడ్జిమం దొరకారు కదా ప్రతిదీ సాతో ఎండ్ అవుతుంది చూడండి అన్ని కూడా ఒక్కోసారి గా పాలతో కూడా ఎండ్ అయ్యే ఉంటాయి కానీ మొత్తం సాగు చేరుతాం షడ్జిమానికి చేరుతాం ఇప్పుడు మనకి శాలిం గారు అది ఒకసారి పాడతారు మనందరి కోసం అంటే నాకంటే అందరూ మిగతా బాగా పాడతారండి నాకంటే లేదు సార్ మీరు పాట చెప్తా హల్లెలూయా సా అందించాను మీకు స్వరం చెప్పాలి పడుతుంది అంటే మీకు మనకు అనుకూలమైన స్వరంలో పడుతుంది ఎవరైనా స్వరం చెప్పగలరా తక్కువలో పాడుకుందాం తక్కువలో పాడి పట్టుకుందాం అది చర్చిమని దొరికింది కదా ఇప్పుడు క్షేమ అంతా అని చూడండి సరే అన్నాం అక్కడ వరకు స్వరం చెప్పండి చూడండి మళ్ళీ సా దాని సరే అండి అమృత చెప్తావా అమృత చూడండి
la 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 sarigama. ఇది అసలు కరెక్ట్ గా స్వరస్థానాలు పట్టుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, సరిగమరి రీలో స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ సాలో స్టార్ట్ అయింది. నీలో స్టార్ట్ అయింది. సాలో ల్యాండ్ అయింది. నీలో స్టాండ్ అయింది అని పాడేదండి. కాలో స్టాండ్ నేనే చెప్పేలా, నాకే వదిలేశారా. సరే రాసుకోండి మరి. సార్ ఆఖరి ఫ్రేమ్ ఇవ్వండి సార్, ఐదవ దీంట్లో అంటే ట్రై చేస్తున్నారు. అవునండి, వస్తారు నెమ్మదిగా. అది అలా రాయాలి, స్వరం పాడిన వెంటనే షడ్జమం పట్టుకుని స్వరస్థానాలు వెంటనే తారా. ఎన్నిసార్లు పాడారు మరి ఆ స్వరం చెప్పడానికి? ఇది కాదు సార్, ఇది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళాలి, వెనక్కి అంటే 20-22nd కి వెళ్ళండి. ఇది సర్వదేశంలారా, ఇదిగోండి ఇదే అండి, దిస్ వన్ ఇదే అండి. ఇప్పుడు అర్థమైపోయి పాడేస్తారు ఏమో. స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ కరెక్టే పాడానండి నేను శాలం గారు. సార్ ఎస్ ఆ
రాసుకున్నారమ్మా? ఓకే, గ్యాలరీకి వచ్చేదండి. గ్యాలరీకి గ్యాలరీకి రండి. ఇప్పుడు ఏమి సాధనలు అక్కర్లేదు, మీరు స్వరం పాడేసేయండి. కవిత పాడు. మైక్ ఓపెన్ చేయండి. ఎవరండి? ఎవరండి? కవిత. కవిత అండి. కవిత. ఎస్ అండి. సరిగమగా రిసా సరిగరి రిసని నిసా పగా మళ్ళీ ఫస్ట్ కదా. తెలుసా నీకు ఇది? విన్నావా? పాడు. వెరీ గుడ్. అర్థమైందండి అందరికి? అంటే
ఈ దీనిలో సేమ్ అదే స్వరాలు కానీ ఫీల్ చూసారా పదం పడేసరికి అలా దీనిగా పాడతారు శాలిమి గారు కూడా చక్కగా అంటే ఆ ప్రెజెంట్నెస్ దానిలో ఉన్న అయితే సార్ మరి చిన్న చిన్న ఉంది అక్కడ కంటిన్యూ చేస్తుంటారట అక్కడ గ్యాప్ మీరు కంటిన్యూ చేస్తారు నేను ఆ ఫ్రేజ్ అయితే సెకండ్ టైం రిపీట్ చేసేటప్పుడు అండి నాకు అనిపిస్తుంది ఒక్క నోట్ ఎక్స్ట్రా అవుతుంది అండి అది చూడండి ఆహాహాలేలుయా అక్కడ పెంచుతా ఉంట అంటే అక్కడే అని కలిపేశారు నేనేం చేశానంటే వీళ్ళకి ఆ ఫినిషింగ్ అర్థం అవడం కోసం దాన్ని కలపకుండా చేశాను అన్నమాట అయితే సెకండ్ టైం పాడేటప్పుడు ఒక్క నోట్ ఎక్స్ట్రా పాడతాను చూడండి కొంచెం హై పిచ్ పాడు హల్లెలూయా హల్లెలూయా అంటే కదా ఇప్పుడు నెక్స్ట్ టైం అది ఎక్స్ట్రా పాడతామండి ఎక్స్ట్రా అవుతుంది నోట్స్ అదే పాడుతున్నారు మీరు అవునా మీకు అలా అనిపిస్తుంది అంతేగాని నోట్స్ అదే పాడుతున్నారు కాబట్టి హల్లెలూయా అనిపించిందేమో నాగార్జున ట్రై చేస్తాను చూడండి ఒకసారి సినిమా స్టార్ట్ స్టార్ట్ రి గ మ గ గ రి సా రి గ రి రి స ని ని స ప గ అదే చూడండి రి గ మ మ గ రి రి గ హరి గరి రే సరి సరి చాలా వెరీ సింపుల్ నోట్స్ అయినా దీనిలో ఉండే ఎక్స్ప్రెషన్ చూసారా ఎంత బాగుంటుందో స్వరం తప్పు పాడకుండా ఇప్పుడు కరెక్ట్ గా పట్టుకుంటారు నాకు ఈవేళ పాడారు ఆయన చాలా బాగా పాడారు ఆయన ప్రసంగం అయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కసారి ఆశీర్వంబులు పాడతారు ఒకసారి పూర్తి తన్మయంతో పాడతారు ఆయన అంటే ఆ ప్రసంగం విన్న వెంటనే ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు కాబట్టి వేరే అంతవరకు ఫైర్ లో ఉంటాం కదండి అది హోలీ స్పిరిట్ ఫైర్ లో ఉన్నప్పుడు దీనిలో ఋతు కూడా చాలా బాగుంటుంది
ఏమండి కదా ఆనంద్ గారు అబ్జర్వ్ చేశారు కదా వెంటనే వెళ్ళిపోతారు ఆయన అలా వెళ్ళిపోతారు. కనుక సాంగ్ సాంగ్ కి శంకరాభరణమైనా సరే అదివే స్వరాలు అయినా చూసారా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అదొక ఎక్స్ప్రెషన్ కదా అసగ సగ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క భావం ఒక్కొక్క అడక అన్ని ఇలయ గారు శంకరాభరణం పూర్తి చేస్తాం మనం ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ ఒకసారి అనిపిస్తానండి. ఇప్పుడు ఇది ఇదందరికీ వచ్చిందండి అందరూ చక్కగా పాడాలి చర్చెస్ లో ఈ పాట ఫినిషింగ్ లో పాడినప్పుడు మృదు మధురు బిలియా ఆశీర్వాదం గారు వింటా ఉంటారు కదా శాలిమ్ గారు పాడినప్పుడు నాకు ఇవాళ అదే ఇన్స్పిరేషన్ లెసన్ కూడా బాగుంటుంది ఇది అని చెప్పి దాని స్వరాలు వీళ్ళతో అనిపించాలని చజ్జిమం పట్టుకున్నాం అండి సనే ఇలా అనుకుంటూ ఉన్నాను నేను ఇచ్చిన ఎక్సర్సైజ్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నాను మళ్ళీ ఎక్సర్సైజ్ రేపు చేస్తాం. ఈవేళ మన సిగ్నేచర్ సాంగ్ ఒకసారి చూద్దాం నేరాజ్ గారు అందరికి తెలుసు అమృత కేరళ రావట్లేదు ఈ మధ్యన తెరవనుకుంటున్నాను అంతే అండి మనకి మీరు ఫస్ట్ దానికి వెళ్ళాలి సార్ వేరే ఫైల్ అండి వేరే ఫస్ట్ ఫైల్ కి వెళ్ళి 29th ఫ్రేమ్ కి వచ్చేయండి తక్కువ అంతే ఒకసారి ఎలాగో పాడి ఉన్నారు కాబట్టి దాన్ని ఇదే సార్ ఫైవ్ ఫ్రేమ్ కొంచెం పైకి వెళ్ళండి ఒక ఫ్రేమ్ పైకి వెళ్ళండి పల్లె వస్తుంది అంతే చూడండి అమృత పాడు సారీగా పాడు కనిపిస్తుందా స్వరం అవును నేను ఇచ్చే అమృతకి అన్మ్యూట్ చేస్తాను చూడమ్మా అమృత ఇప్పుడు లిరిక్ వెళ్దామండి పాడరా నీవేగా నా తల్లి
నెక్స్ట్ తమిళ్ చూడండి. మలయాళం అండి. అవునండి. Yeah.
English. Praise the Lord, oh my soul, leave me Lord in your love, for my God, leave me Lord, my Lord, push me off my sin. Make me give you all honor, bless, and praise. Give me all my love. Guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. అది సార్ సారి ఇన్ని లాంగ్వేజెస్ లో ఇది మన సిగ్నేచర్ సాంగ్. హల్లెలూయా. ఇది ఈ వీడియో ఒకసారి విని ఆ లిరిక్స్ అలా చూపించారు కాబట్టి అవి రాసుకుని రేపు రండి. రేపు ప్రార్థనా గీతం ఇదే, దీంతో స్వరంతో పాడుకుని అప్పుడు ఒక వేరే దానిలోకి వెళ్తాం. రేపు ఒక గంటలో నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్ వెళ్ళిపోదు, డాక్టర్ మహర్షి క్రిస్టియన్ మెలడీస్ అని మీరు నా లింక్ మీద ఆధారపడక్కర్లేదు, 1 అవర్ తర్వాత మీరు సెర్చ్ చేసుకోండి, లేకపోతే పాత లింకులు మీకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళిపోయి వచ్చేస్తాయి, మీకు తెలుస్తుంది. లేకపోతే అది అక్కడ ఒకసారి రాసి చూపించండి, డాక్టర్ కే మహర్షి క్రిస్టియన్ మెలడీస్ అని కొడితే. అవునండి, డాక్టర్ కే మహర్షి చూపిస్తాను, అయితే చూపిస్తాను డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోవచ్చు, మొత్తం నా వీడియోస్కి వెళ్ళిపోవచ్చు. అదండి, డాక్టర్ కే మహర్షి క్రిస్టియన్ మెలడీస్ కదండి. అపోస్ట్రోఫీ పెట్టాలి, అంతే. ఇలా మీరు యూట్యూబ్ లో డైరెక్ట్ గా మీరు వెళ్తే మొత్తం 70-75 ఉన్నాయి వీడియోస్, అన్ని అప్పుడప్పుడు ఆ పాటలు కూడా వినండి, పెద్దవాడు పాడిని ఉన్నాయి దానిలో. అలాగే ఆ లింక్ ని మీ ఫ్రెండ్స్ అందరికి పోస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయమని చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయాలి అందరూ. థాంక్స్ అండి నాన్నబాబు గారు, ఇది ప్రేజన్ వర్షిప్ కి మీ చర్చెస్ లో సండే స్కూల్ వాళ్ళందరికి ఇన్ని లాంగ్వేజెస్ లో నేర్పాలి, మీరు నేర్పి ఇది పాడించాలి, లాంగ్వేజ్ కూడా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. అయితే ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసరికి సంగతి ఉండవు, స్ట్రైట్ ప్రేజ్ ద లార్డ్ అనే స్ట్రైట్. అక్కడ మేము పార్ట్స్ అరేంజ్ చేసాం, అంటే ఇదే ట్యూన్ ఇదే ట్యూన్, ఈ రెండు ట్యూన్స్ క్లబ్ చేస్తాం, అది మనం పాడతాం రేపు. అమృత ఉంది, అమృతకి తెలుసు, మన వాళ్ళు అందరు జాయిన్ అవుతారు రేపు. ఆ పార్ట్స్ అది ఆ రెండు రెండు ఆ ట్యూన్స్ రెండు క్లబ్ అవుతాయి, దట్ ఇస్ కాల్డ్ హార్మనీ అంటాం, అది చివరిలో చేస్తాం. కనుక ఇది అందరూ నేర్చుకుని సండే స్కూల్లో దీన్ని బాగా చేయాలి. ఇది ఒకటి పాట ప్రభు చేసిన ఆలయం ఒకటి. ఓకే, ఎంత సార్ టైము? 10:30 34. అబ్బో వెరీ గుడ్,
సో ఐఎమ్ సో హ్యాపీ ఇంకా మనకి శంకరామరణ మనం వదులుతున్నాం కనుక అన్ని అంటే కుసరం చతురస్రం చూసాం రేపు జంపితాలు అంటే ఐదు ఐదు అక్షరాలు ఐదు అక్షరాలని మనం చాలా తక్కువ ఉంటాయి చెప్పాను కదా కనుక తర్వాత చూద్దాం ఆరు అక్షరాలకు వెళ్తాం రూపకంకి వెళ్దాం రేపు రూపకంలో ఒక ఎక్సర్సైజ్ నేర్పుతాను రేపు నా పుస్తకంలో ఖచ్చితంగా శాస్త్రీయ సంగీత విద్యాదర్పణంలో ఒకేసారి బిల్లియా గారు ఎవరు మిస్ అవద్దు రేపు వేరే రాగంలోకి వెళ్తున్నాం వేరే తాళంలోకి వెళ్తున్నాం ఈ ముందువన్నీ ఒకళ్ళు పరిచయం ఒకసారి వీడియోస్ ఒకసారి అలా చూసుకుంటూ శంకరాభరణ అన్న లాగా చతుశ్రుతి రిషభం అంతరగాంధారం శుద్ధ మధ్యం చతుశ్రుతి దైవత్వం కాకల నిషాదం షడ్జిమం అప్పుడు వైట్ కీస్ తీసుకుని వరుసగా పాడుకోవడం ఇవన్నీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేసుకోవాలి శంకరాభరణంలో ఎక్సర్సైజ్ చేసు ఇవే ఎక్సర్సైజ్ చేసు ఇంకొక రాగంలో పాడిస్తాం మళ్ళీ ఓకే రేపు ఈ అది నెక్స్ట్ ఇది ఈ ఆరు స్వరాలు రాసుకుని ఆరు భాషల్లో ఓకే సార్ బాబు నాగేశ్వర ప్రార్థన చేస్తారా బెలియగారు చేస్తారా నాగార్జున బెలియగారు స్టార్టింగ్ లో చేశారండి బెలియగారు స్టార్టింగ్ లో చేశారు కలుసుకోండి మహాగణుడి మా తండ్రి మహోన్నతుడైన ప్రభా తండ్రి దక్షిణ కాలం నుంచి కాచి కాపాడే ప్రభా రాత్రి కాల సమయంలో తండ్రి ఈ విధంగా ప్రభా అనేకమైన కొత్త విషయాలు తెలుసు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి అనేక మంది ప్రభా ఈ జూమ్ కాల్ ద్వారా కలుసుకుని ప్రభా సంగీతం నేర్చుకోవడానికి కావాల్సిన సహాయం దయచేస్తున్నారు తండ్రి కావాల్సిన జ్ఞానం ఇస్తున్నారు బట్టి మీకు కొందరు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ విధంగా ప్రభు ఇంకా ముందు కొనసాగినట్లు అనేక విషయాలు తెలుసుకున్నట్లు కొత్తగా ప్రభు ఇంకా నేర్చుకున్నట్లు తగిన జ్ఞానం మాకు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఈ దిన ప్రార్థన పాలసనది చేర్చుకుంటామని చేసిన మన్నించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మనందరికి మన కుటుంబాలకు మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయను గాక ఆమె అది నా కోరిక నెరవేరింది ఆయన ఎప్పుడు పాడుతూ ఉండడం
దానిలో ఉండే స్వర మాధుర్యం నీకు వినిపించాలని సింపుల్ నోట్స్ కానీ ఎంత అక్కడ తీసుకెళ్ళిపోయారు కదా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు రండి ఎక్కడ మిస్ అవ్వకూడదు మనం వెళ్ళిపోయింది అక్కడికి ఆ లెవెల్ కి రావాలంటే మీరు కృతికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే చాలా విషయం ఉంది క్లాసికల్ లో అందరూ మిస్ అవ్వకుండా రావాలి. ఓకే అండి గుడ్ నైట్. ఆఖరిగా ఒకసారి మళ్ళీ శాలిం గారికి థ్యాంక్స్, ఆ ల్యాప్టాప్ గురించి మీ అందరికి, మీ సహకారం గురించి మీ అందరికి, పెద్దలందరికి. ఏమన్నారండి ఎవరు శ్యామ్ గారు ఏమన్నారు? శ్యామ్ గారు మార్నింగ్ వస్తాను అన్నారండి. రేపు మార్నింగ్ తీసుకొచ్చి ఫిక్స్ చేస్తానన్నా. ఓకే ఓకే. పోలీసు వాళ్ళు ఇక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారండి పోలీసు వాళ్ళు. ఈవేళ ఎందుకో ఇది హ్యాంగ్ అవ్వలేదు. ఇంకో శుభవార్త ఏంటంటే నేను కీబోర్డ్ ప్లే చేస్తూ గిటార్ ప్లే చేస్తూ కూడా లెసన్స్ పెడతా. ఓ వండర్ఫుల్. రికార్డ్ చేసి ఓకే వండర్ఫుల్ సార్. అది కూడా మీరు చూడొచ్చు. అది నేనే ప్లే చేస్తూ కీబోర్డ్ ఫింగరింగ్ అంతా అలాగే గిటార్ కూడా, ఎందుకంటే అందరూ మిస్ అవుతున్నాను ఫీల్ అవుతారు చాలా మంది. అవునండి ఆ లెసన్స్ కూడా ఎందుకు మిస్ అవ్వాలి పనిలో పని. మీరు వోకల్లు గిటార్లు కీబోర్డ్స్ అన్ని మీరు చేసుకుంటారు కదా. Keywords call on today. Okay, good night. Good night. Bye. 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 Bye.